నమస్తే నేను వెల్కమ్ పాయింట్ గత కొద్ది రోజులుగా ఏ వివాదం అయినా సరే సినిమా ఇండస్ట్రీ నుంచే సినిమా ఇండస్ట్రీ వైపు తిరుగుతా ముఖ్యంగా దీనిపైన అసలు ఏం జరుగుతుంది ముఖ్యంగా ఏ చిన్నది వచ్చినా సరే సినిమా ఇండస్ట్రీకి ఆపాదిస్తూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు సో ఇదే మనతో పాటు ప్రముఖ సినీ నిర్మాత కుమార్ మనతో మనం మాట్లాడదాం సార్ నమస్తే సో చెప్పండి ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే ప్రముఖంగా సినిమా ఇండస్ట్రీకి ఆపాదిస్తూ అటు రాజకీయ నాయకులు కానివ్వండి లేదంటే బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైనా సరే ఇండస్ట్రీ వైపు నుంచే మాట్లాడుతూ ఉన్నారు మీకే ఆపాదిస్తున్నారు ఎందుకు అసలు ఇంతకు ముందు లేని ఈ వివాదాలన్నీ సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వస్తున్నారు అంటే చులకన తనం చులకన భావన ఎవరు పట్టించుకోరు మా ఇండస్ట్రీ నుంచి ఎవరు రారు మా ఇండస్ట్రీ ఎవరు ఖండించరు మా ఇండస్ట్రీ ఎవరికి వాళ్ళు ఎమ్నో తీరు అని అనుకుంటారు నిన్నటి పరిణామం మొత్తం టోటల్గా మంచా చేయడం పక్కన పెడితే నిన్న సురేఖ గారి వ్యాఖ్యలకి టేర్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఒక్క తాటి మీదకి వచ్చింది అది మంచి పరిణామం ఇలాగే రావాలి ఏ ఆడబిడ్డకైనా ఏ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో ఎవరికి వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా పేదవాళ్ళ గొప్ప వాళ్ళ వాళ్ళు పెద్ద ఆర్టిస్టా చిన్న ఆర్టిస్టా కాదు ప్రతి వాళ్ళు మన మా మెంబర్లే ప్రతి వాళ్ళు మన ఛాంబర్ మెంబర్లే ప్రతి వాళ్ళు మన ఇండస్ట్రీ బిడ్డలే అని ఆలోచించుకొని ఎందరూ అలాగే వచ్చి ఖండించాలా అలాగే రావాలా ఇది మంచి పరిణామం స్వాగతిస్తున్నాం మేము ఎప్పటి నుంచి అడుగుతుంటాం ఎవరైనా రండి ఖండించండి ఖండి ఎంతసేపు నేనే మాట్లాడడం కాదు మీరు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే ఏమంటే ఒక రేపు ఉదయం ఇంకో చులక నిర్మించిన జాని మాస్టర్ గారి విషయంలో చెప్పాను మీకు జానీ మాస్టర్ గారి విషయంలో ఏది అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ఇది మన ఇండస్ట్రీకి తేడా వస్తుంది ఇండస్ట్రీ దెబ్బ తగులుతుంది ఇండస్ట్రీలో ఉన్న ఆడబిడ్డలకి రేపు ఉదయం ప్రతి ఒక్కరు చులకన భావన అయిపోయింది ట్రోల్స్ చేస్తున్నారు రేపు ఉదయం ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళంత ఇలాంటి వాళ్ళు ఎలా అంటారు 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 ట్రోల్స్ చేస్తున్నారు మనం ఖండించాలి ఈరోజు జానీ మాస్టర్ అయిపోయారు రేపు ఇంకొకరు 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 ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా నాకు ఎలా జరిగాయని చెప్తూ ఉంటే మనం అందరం కలిపి అర్లపడి జైల్లో ఉండాలి చట్టాలు చెప్తున్నాయి మనం ఏమి చేయలేము కానీ మనం మనం కూడా మన తప్పు చేయకుండా మనం ఖండించాలి ఆ తప్పుని మనం ఎదురు ఎదురు తిరగాలి తిరగకపోతే ఎదురు తిరగకపోతే కాదు అది దాని మీద మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ నిన్న పరిణామం శుభ పరిణామం స్వాగతించే పరిణామం ఎందుకంటే ప్రతి ఒక్కరికి వచ్చారు అదే మనం ఆ రోజు రేణు రేణు దేశాయ్ గారు ఆమె ఆడబిడ్డ మన సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ గారి భార్య ఆమె మీద ముగ్గురు భార్యలు అని చెప్పేసి అందరూ ఇలాగే పొలిటికల్ లీడర్ పడిపోతే ఆ ఆడబిడ్డ ఆవేదనతో కళ్ళనీరు పెట్టిందే ఆ రోజు మనం ఇండస్ట్రీ నుంచి ఒక్కరు వచ్చుంటే సంతోషించారు మొత్తం టోటల్గా మనవల్ని కొడుకు ముగ్గురు కొడుకులు బంగారు లాంటి కొడుకుల్ని మెగా ఫ్యామిలీనిచ్చి మొత్తం టోటల్గా మనవల్ని ఇస్తే మనవరాలని ఇస్తే ఇండస్ట్రీకి అంత అంజలీ గారు ఆమెని పోసాని కృష్ణ గారు ఇష్టం వచ్చాడు మాట్లాడితే ఒక్కరు ఖండించడానికి రాలేకపోయామే ఆ రోజు మనం ఖండించి ఉంటే చాలా మంచి పరిణామం అయ్యి ఉండేది అంటే నేను ఏమంటంటే మన ఇండస్ట్రీకి మనం కూడా గట్టిగా మనం ఒకరు ఒకరు తప్పు జరిగిందంటే మాట్లాడాలా నెంబర్ వన్ రెండోది అక్కడ మనం ఏదైతే అంటే మరి సినిమా ఏదైతే ఉందో ఇది డ్రగ్స్ డ్రగ్స్ విషయంలోనే ఆ రోజు మొత్తం తొంభై మందిని దాదాపు తొంభై మందిని తీసుకొచ్చి మొత్తం లైన్ కట్టించి సినిమా టికెట్ల లాగా మొత్తం కట్ చేయించి తప్పు చేశారని పదిహేను రోజులు టీవీల్లో పుంకాలు పొంకాలు ఇస్తే బయటకు ముఖం ఎత్తుకోలేని తిరగలేని పరిస్థితుల్లో లేడీస్ ఆర్ జెంట్స్ మళ్ళీ వాళ్ళందరినీ చేసేటప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళందరికీ క్లీన్ చీట్ వచ్చింది ఆ రోజు మన అందరం గట్టిగా ఒక రామ్ గోపాల వర్మ గారు తప్ప ఎవరో ఖండించలేదు అందరూ ఖండించి ఉంటే అంటే ఏ రోజైనా ఖండించి ఉంటే ఇండస్ట్రీలో అది పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మన ఇండస్ట్రీ చాలా గొప్పది ఆ ఇండస్ట్రీ మీద మనకు అబాండం వచ్చేటప్పుడు మన వెంటనే రెటిఫై చేయగలగాలి మనం ఈరోజు మనం సమంత గారి నాగార్జున గారు ఫ్యామిలీకి మనం అది రెటిఫై చేయడం అనేది అండగా ఉండడం అనేది ఇస్ ద పొలిటి మనం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఓకే ఆమె ఆవేశ కావేశాల్లో ఏం మాట్లాడింది ఒకరికి మాట్లాడిపోయి ఇంకొకరికి మాట్లాడడం కూడా తప్పే ఆ తప్పుని మనం ఏంటంటే ఒక బాధ్యత గల మినిస్టర్గా ఆమె ఉండి కూడా ఆమె సాక్ష్యాధారాలు లేకుండా ఇలా మనం వేగ్గా మాట్లాడకూడదు విచారణ జరిపించండి మీ చేతిలో ఉంది మీరు డ్రగ్స్ మీద విచారణ జరిపించండి మీరు కేటీఆర్ గారి మీద డౌట్ ఉంది కదా మీ చేతిలో గవర్నమెంట్ ఉంది మీరు విచారణ జరిపించి యాక్షన్ తీసుకోండి అంతే తప్ప ఇలా మనం మీడియా ముందుకి మనం మాట్లాడి చులకన భావన చేయకూడదు ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలని నటికుమార్ గారు సీనియర్ ఎట్లా చూస్తున్నారు అసలు ఆ జోలికి నేను వెళ్ళట్లేదు ఆ జోలికి నేను వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అంటే నిన్నటితో సమాప్తం అయిపోయింది అక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు హుందాతనంగా చాలా చక్కగా ఇక్కడితో అయిపోయింది నేను చిందిస్తున్నాము దయచేసి పొరపాటు అయిందని ఒక మాట అనేటప్పుడు మనం స్వాగతించాలి ఆడబిడ్డ కూడా బీసీ మహిళ ఆమె కూడా సీనియర్ అందరితోనే ఒక మంచి ఒక ఉన్న వ్యక్తుల ఆవేశంలో మాట్లాడిన మాటలే తప్ప ఒకళ్ళ మీద అది పొలిటికల్ హెండు అనుకోకుండా ఇటు తిరిగింది తప్ప కావాలనే వాళ్ళ మీద ఏమి కక్ష కాదు వాళ్ళేమే ఇది కాదు ఆ మీద కావాలని మాట్లాడిందని నేను అనుకోను కాకపోతే అది మాట కూడా తప్పే మనం తప్పే అది నేనేమి ఎనకేసుకో తప్పే ఆ ఆడబిడ్డని ఆ ఒక రఘునందన్ గారు ఎంపి అక్క ఇదిగో మీ చైనాత కార్మికులకి న్యాయం చెయ్యని ఆ తాడు నూనె పోగ నేస్తే అది ట్రోల్ చేయడం కరెక్టా ఆ ఆడతల్లి కన్నీరు పెట్టించడం కరెక్టా మరి దాని మీద ఖండించరా మరి ఆడవాళ్ళు అందరూ ఖండించరా మొత్తం ఎన్టీఆర్ ఒంటరం వంటరా ఆమె చేశారే తప్ప కదా ఆమె బీసీ మహిళను ఖండించరా నేను ఇండస్ట్రీ తరఫున కాదు పొలిటికల్ తరఫున మరి అది కేటీఆర్ గారు ఖండించి ఉంటే మరి అధిష్టా గారు ఖండించారు అక్ష అందరూ ఖండించి అది ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళ పార్టీని సస్పెండ్ చేసి ఉంటే ఎవరో స్వాగతి తప్ప కదండి ఆఫీసర్ అఫీషియల్ పేజీలోనే వచ్చింది కదా ఇవన్నీ కూడా నేను ఎందుకు అంటానంటే మనం ఒక్కసారి మనం విలువలతో మాట్లాడాలి విలువలతో రాజకీయం చేయండి విలువలతో రాజకీయం చేయండి ఆమెని మనం అలా చేయడం తప్ప కాదా ఒక అక్క అక్క తమ్ముడికి మీరు వాళ్ళ అలా ట్రోల్ చేయడం తప్ప కాదా ఇది ఒక్కటి ఆలోచించండి అంతే తప్ప ఏదో మన దొరికింది కదా అని చెప్పి ఆడబిడ్డల్ని మన ఇష్టం వచ్చిన చేస్తే ఆ రివర్స్ పరిశ్రమ కూడా ఇలాగే ఉంటాయి పరివేశంలో ఓకే మీరు సైడ్ అయిపోయారు మీరు తప్పు అయిపోయారు ఇంకొకరికి తగిలింది మిమ్మల్ని కాపాడడానికి ఎవరో అది కాదండి నేను అండిది అది కాదండి ఆ ఆమె ఎంత బాధపడి ఉంటుంది ఆమె ఎంత బాధపడే ఆమె ముఖంలో చూస్తుంటే ఎంత ఆవేశంతో మాట్లాడుంటుంది ఆవేశంలో పొరపాటున దొరికిన మాటలు కొన్ని వచ్చాయి అయితే నేను ఏమంటున్నాను అంటే ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఏంటంటే పొలిటికల్ అనేది ఒకప్పుడు పొలిటికల్ ఏంటి ఇప్పుడు పొలిటికల్ ఏంటి అది కేసీఆర్ గారు కూడా చెప్పాలి కేటీఆర్ గారు చెప్పాలి హరీష్ రావు గారు చెప్పాలి రాజకీయం రాజకీయం చేయండి ఆడబిడ్డలు మనకు ఉన్నారు ఆడబిడ్డలను ఆడబిడ్డలా చూడండి దయచేసి ఇది మనం టోటల్గా ఈజ్ అ పొలిటికల్ వాళ్ళు వాళ్ళు రైవల్స్ వాళ్ళు ఏం చేస్తారనే దానిలో నేను నాకు ఏంటంటే ఈ డ్రగ్స్ విషయంలో ఆ రోజు జరిగిన డ్రగ్స్ ఏదైతే ఉందో రీఓపెన్ చేయండి కేసు రీఓపెన్ చేసి ఏం జరిగింది నిజ నిజాలు ఏంటి ఆ అవమానం ఏం జరిగిందో అవన్నీ కూడా రీఓపెన్ చేసి విచారణ జరిపిస్తే నిజ నిజాలు బయటపడతాయనేది నా విన్నప్పం రేవంత్ రెడ్డి గారు